పూజా హెగ్డే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆమె ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలనుకుంటారో తెలుసా? ఆంబియన్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసా? ఇప్పటిదాకా తెలియకపోవచ్చు, కానీ ఇక మీదట అన్నీ తెలుస్తాయి. ఆమె బాంద్రాలో ఇల్లు కొన్న విషయం తెలిసినట్టే అన్నీ తెలుస్తా అని అంటున్నాయి ముంబై వర్గాలు. మన టాలీవుడ్ అరవింద ముంబైలోని కాస్ట్లీ ఏరియా బాంద్రాలో ఫ్లాట్ కొనుక్కుంటున్నారట. అది కూడా సీ ఫేసింగ్ అట. దాదాపు 45 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారట. ఇది పూజా హెగ్డే గురించి ట్రెండ్ అవుతున్న విషయం. దాదాపు 15 ఏళ్ల నుంచి సంపాదిస్తున్నారు బుట్టబొమ్మ. కెరీర్ స్కై హైలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు పెట్టుకున్నా పెద్దగా లెక్కలోకి రాదు, కానీ మరీ డల్గా ఉన్నప్పుడు డీలా పడ్డప్పుడు ఇంత అమౌంట్తో ఇల్లు కొన్నారంటే మాత్రం అందరి మనసుల్లోనూ హౌ బట్ హౌ అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడంటే సౌత్లో ఈ భామ హవాలేదు, కానీ ఆ మధ్య వరుసగా స్టార్ హీరోల సినిమాలో జిగేల్మన్నారు. ఏ స్టార్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా హీరోయిన్ గా మళ్లీ మళ్లీ పూజా హెగ్డే పేరే వినిపించేదంటే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్నేళ్లుగా సంపాదించినప్పుడు ఆ మాత్రం దాచిపెట్టి ఉండరా, దానికి తోడు లోన్లు వచ్చి ఉండవా అని లెక్కలేస్తున్నారు మరికొందరు. కెరీర్ స్టార్టింగ్ కాస్త అటు ఇటు ఉన్నా తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు ఈ బ్యూటీ. సౌత్లో యంగ్ హీరోలతో జోడీ కట్టి లక్కీ గర్ల్గాను పేరు తెచ్చుకున్నారు. లెహరాయి లెహరాయి అంటూ పాటలు పాడి అక్కినేని చిన్నోడు అఖిల్ ఖాతాలోనూ ఓ హిట్ని రికార్డ్ చేశారు ఈ బ్యూటీ. సౌత్లో బాగా పేరున్నప్పుడే నాతికి జంప్ అయ్యారు పూజా. ఇక్కడ సినిమాలు లేక అక్కడ సక్సెస్లు రాక ఇబ్బంది పడ్డారు. చేతిలో ప్రస్తుతం 2 బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. సౌత్ నుంచి 1-2 సినిమాలు చర్చలో ఉన్నట్టు టాక్. వీటిలో ఏది క్లిక్ అయినా మళ్ళీ ఇంకో దఫా తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు పూజా మేడం.